మనబడి నాడు నేడు పథకం కింద ఆధునీకరణ పనులు పూర్తి చేసుకున్న పాఠశాలలను తూర్పు గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర విద్యార్థులకు అంకితం చేశారు. పి గన్నవరం జెడ్పి హైస్కూల్ కు చేర్చుకొని నాడు నేడు పైలాన్ ఆవిష్కరించారు. రెండో దశ పనులకు శ్రీకారం చుట్టారు. దీంతో పాటు వరుసగా రెండో ఏడాది జగనన్న విద్యా కానుకని ప్రారంభించారు. రెండు సంవత్సరాలు అయిపోయింది పిల్లలు పరీక్షలు కూడా రాయకుండా. ఇటువంటి పరిస్థితుల్లో WHO వాళ్ళు, ICMR వారు అందరూ కూడా బడులు తెరవాలి, బడులు తెరుచుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి అందరూ కూడా చాలా గట్టిగా అడ్వకేట్ కూడా చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బలులన్నీ కూడా పూర్తిగా తెరిచే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. బడులన్నీ కూడా తెరిచేటప్పుడు కోవిడ్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా పూర్తిగా ఫాలో అవుతూనే బడులన్నీ తెరవాలి అని ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. గ్రామ సచివాలయం ఒక యూనిట్గా తీసుకుని పాజిటివిటీ రేటు 10% కన్నా తక్కువ ఉన్న ప్రతి చోట కూడా బడులు ఖచ్చితంగా తెరవాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక్కో గదిలో 20 మందికి మించి ఉండకుండా క్లాసులు జరగాలి అని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సెక్షన్ స్ట్రెంగ్త్ 20 కంటే ఎక్కువ ఉంటే ఆల్టర్నేట్ డేసు క్లాసులు జరుగుతాయి.